పంచాయతీలకు సంబంధించి రెండో విడత ఎన్నికలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నా కూడా విజయనగరం జిల్లాలోని సాలూరు కాన్సెన్స్లో ఉన్నటువంటి ఒక పంచాయతీ మీద మొత్తం దృష్టి అంతా కేంద్రీకరించింది ప్లస్ అక్కడ ఊరి నిండా కూడా ఆ పంచాయతీ నిండా భద్రతా దళాలు మొహరించి ఉన్నాయి మరివి ఎంతవరకు సక్సెస్ఫుల్గా జరుగుతా ఎన్నికలు అన్నది బి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఎన్నికల ముగిస్తే మామూలుగా అయితే త్రీ థర్టీ వరకు బట్ అక్కడ కొంచెం మావోయిస్ట్ రిలేటెడ్ ఏరియా కాబట్టి వన్ థర్టీ వరకు ఎన్నికలు జరుగుతాయి అయితే ఇక్కడ భద్రతా దళాలు మొహరించి ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి కాదు ఒరిస్సా ప్రభుత్వం నుండి కారణం ఏంటి అంటే నిన్ననే మాట్లాడుకున్నాం అయితే మా ఇరవై ఎనిమిది గ్రామాల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరబాటు చేసి వస్తూ ఉందని ఇక్కడ మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసుకున్నారు మరొక గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుపుతూ ఉన్నారని సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లే వాళ్ళ మీద కోర్టు ధికారణ కింద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులోకి ఒక పిటిషన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని ప్లస్ డీజీపీని విజయనగరం జిల్లా కలెక్టర్ని కూడా దాన్ని ప్రతివాదులుగా చేర్చారు దానికి సంబంధించి నిన్న విచారణ అనేది జరిగింది ఆ విచారణలో వాళ్ళు వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నోటీసులు ఇష్యూ చేశారు అయితే ఒడిశా ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేసిన లాయర్ న్యాయవాది ఇక్కడ ఎన్నికలు జరపకుండా ఆర్డర్స్ ఇవ్వమని చెప్తే మేమైతే ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వట్లేదు అని చెప్పారు సో సుప్రీంకోర్టు అలా చెప్పింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే యథావిధిగా అక్కడ ఎన్నికలు జరపాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసుకుంటున్నారు అయితే అక్కడ ఒరిస్సా ప్రభుత్వం మాత్రం దీనికి సహకరించకుండా మొత్తం భద్రతా బలగాలతో ఆ పంచాయతీని నింపేసింది అక్కడి ప్రజలకు మైకులు పెట్టి మరీ చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఈ ఎన్నికల్లో మీరు పాల్గొనకండి అని చెప్పి అయితే మరోవైపు ఇటు విజయనగరం జిల్లా కలెక్టరు ప్లస్ ఎస్పీ మాత్రం ఏది ఏమైనా కనుక ఎన్నికలు జరిపే తీరుతామని చెప్పి వీళ్ళు చెబుతూ ఉన్నారు అక్కడ ఆల్రెడీ నామినేషన్లు కూడా వేశారు ఎన్నికల సిబ్బందిని కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు మరి ముఖ్యంగా విజయనగరం జిల్లా అధికారాలు వాళ్ళైతే చాలా భద్రత మధ్య వాళ్ళని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు అయితే అక్కడి ప్రజల అభిప్రాయం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్నికలు కనుక పాల్గొని సర్పంచ్లు కనుక ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంది కాబట్టి మేము ఆ సంక్షేమ పథకాలన్నీ మాకు వస్తాయి కదా అని చెప్పి ప్రజలైతే ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతూనే ఉన్నారు మరి ఇప్పుడు ఇటువైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువైపు ఏమో ఒడిషా భద్రతా దళాలు భద్రతా బలాలు మధ్యలో ఏమో మావోయిస్ట్ ఏరియా సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సో అక్కడ ఎన్నికలు ఎంతవరకు ప్రశాంతంగా జరుగుతాయి రెండు రాష్ట్ర అధికారుల మధ్య ఏమైనా ఘర్షణ జరిగే అవకాశం ఉంటుందా ఇవన్నీ తెలియాలి అంటే అక్కడ పోలింగ్ స్టార్ట్ అయ్యి ముగిసే అంతవరకు అయితే వెయిట్ చేయక తప్పదు